వెల్కమ్ టు S24 న్యూస్. బ్రేకింగ్ న్యూస్. 2000 రూపాయల నోటు రద్దు చేయనున్న కేంద్ర ప్రభుత్వం. ఏంటి, హార్ట్ బ్రేక్ అయినంత పనైందా ఈ నోటు? పుట్టుక మా చావుకి వచ్చింది, దీని చావు మా చావుకి వచ్చింది అనుకుంటున్నారా? కంగారు పడకండి. మీరు భయపడేంత 2000 రూపాయల నోట్ల కట్టలు మీ దగ్గర లేవు ఇప్పుడు. అది నాకు తెలుసు, మీకు తెలుసు, నిజమే కదా. మొదట్లో ఇదేం నోట్రా నాయన, చిల్లర దొరకట్లేదని భయపడ్డాం. మరి ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అంతగా లేదు. మరి ఇప్పుడు అవన్నీ ఏమైనట్టు? ఏమో, అది పుట్టించిన ఆ దేవుడికే తెలియాలి. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత 2000 రూపాయల కరెన్సీ నోటు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తే మాత్రం 2000 నోటు కూడా బంద్ కావడం ఖాయంగానే కనిపిస్తుంది. ఇప్పటికే 2000 నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందని వార్తలు వస్తుండగా, తాజాగా ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోటు నిలిపేసింది. అంటే ఇక SBI ఏటీఎంల నుంచి 2000 రూపాయల నోటు రాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సూచనల మేరకు SBI ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు అన్ని SBI ఏటీఎంలలో 2000 నోట్లను ఉంచే క్యాసెట్లను తొలగించినట్లు సమాచారం. అంతేకాదండో, త్వరలోనే 500 రూపాయల నోట్లు కూడా ఏటీఎంలో ఆపేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేవలం 100 రూపాయల నోట్లు మాత్రమే ఇక SBI ఏటీఎంల ద్వారా పొందే వీలుందన్నమాట. మరోవైపు ఏటీఎంలో చిన్న నోట్లు మాత్రమే లభ్యం కానుండటంతో ఏటీఎంలో ఫ్రీ లావాదేవీల పరిమితి పెంచే యోచనలో కూడా బ్యాంకు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద ఖర్చు వేసేయండి. మరి ఇక అలా క్యూలైన్ల వద్ద బిజినెస్ కూడా చేసుకోవచ్చు సుమి. ఇండియా బీ అలర్ట్. ఆర్టికల్ రద్దు, నోట్ల రద్దు, ఆ తర్వాత ఇంకా ఏ పొద్దు ఏ రద్దు జరుగుతుందో ఎవరికెరుగా.